వెలుగు వ్యూవర్స్ అందరికీ ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే యోగా అంటే ఏమిటి? యోగా అంటే ఆసన, ప్రాణాయామం, ధ్యానం. అసలు ఆసనం అంటే, ఆసనం అంటే మన శరీరంతో పాటు మనం ఒక స్థితిని, ఒక శరీరాన్ని మనము అనుకున్నటువంటి స్థితిలో, మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ స్థితిలో ఉంచడమే ఆసనం. అంటే ఆసనములలో కొన్ని భంగిమలు ఉంటాయి. ఆ భంగిమలలో ఏదైనా ఒక భంగిమలో కొద్దిసేపు మనం ఉంచినంత మాత్రాన దాని ద్వారా వచ్చేటువంటి ఒక రక్త ప్రసరణ మనకు ఆరోగ్యాన్ని వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీన్నే ఆసనం అని అంటారు. అయితే ఇకపోతే ప్రాణాయామం, ప్రాణాయామం విషయానికి వచ్చేసి ప్రాణాయామము మన ముక్కు ద్వారా శ్వాసను, నిశ్వాస ఉచ్ఛ్వాసాలను తీసుకెళ్ళడమే. అంటే మన ముక్కు ద్వారా ఒక వాయువును మనం లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ అదే వాయువును మన అదే ముక్కు ద్వారా బయటికి పంపించడమే ప్రాణాయామం అని అంటారు. అంటే ప్రాణాయామం అంటే ప్రాణ ప్లస్ ఆయనం. అంటే ప్రాణం అంటే వాయువు, యానము అంటే ప్రయాణము. అంటే మన శ్వాసను లోపలికి తీసుకెళ్ళి బయటికి పంపించేటువంటి ప్రయాణమే ప్రాణాయామం అనేది మనం తెలుసుకుందాం. అట్లాగే ఇకపోతే ధ్యానం. ఇక ధ్యానం అనేది మనం రకరకాలుగా చెప్పుకుంటాం. కొంతమంది కళ్ళు తెరిచి చేస్తారు, కొంతమంది కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తారు. అయితే ఈ ధ్యానం విషయానికి వచ్చేసరికి మనము ఆలోచన లేని స్థితిలో ఉండడమే ధ్యానం అని అనుకుంటుంటాం. కానీ మనము ధ్యానం విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మనము చెప్తుంటున్నాం. మనము టీవీలలో చాలామంది మనం వింటున్నాం. కానీ ధ్యానం అనేది ఆలోచన స్థితి లేకుండా ఉండడమే కాదు, ముఖ్యంగా మన శరీరంతో పాటు మన మనసును ఉంచుకోవడం. అంటే మన శరీరంతో చేసేటువంటి పనితో పాటు మనసు, మన మనసును ఉంచుకోవడమే ధ్యానం. మన పనితో పాటు మనం ఉండడం అన్నమాట. యోగా అంటే యోగా ఈజ్ నథింగ్ బట్ యుగో. యుగో అంటే ఇగో. ఇగో అంటే నేను అనే అహంకారాన్ని మనం వదులుకోవడం అని. ఎప్పుడైతే నేను అనే అహంకారాన్ని వదులుకొని మనము ముందుకెళ్తామో అప్పుడు మనకు ఈ యోగా అనేది వంట పడుతుంది. అప్పుడే మనకు ఆసనాలు కానీ, శరీర ఆరోగ్యం కానీ, మనసుకు ధ్యానం కానీ ప్రశాంతంగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇగో అనేది వదిలిపెడితేనే మనకు యోగా అనేది వస్తుందనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ సందర్భంగా మరొకసారి మన తెలుగు యువస్ అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. Please subscribe my channel, Velugu channel. Share, like, share.